हाय फ्रेंड्स మామిడి పండ్ల సీజన్ స్టార్ట్ అయిపోయింది మోస్ట్ ప్రాఫిటబుల్ బిజినెస్ ఈ సీజన్ లో చూడండి నార్మల్ గా ఏ పళ్ళ వ్యాపారమైనా సరే ఆ సీజన్ కి తక్కువ మందే చేస్తారు కానీ మామిడి పండ్ల వ్యాపారం మాత్రం బోల్డ్ అంత మంది చేస్తుంటారు ఈ సీజన్ వచ్చిందంటే దేనికంటే అంత పెద్ద మొత్తంలో ప్రాఫిట్ ఉంటుంది గనక అంతెందుకు వీళ్ళు ఎంత రేట్ చెప్తున్నారో చూడండి యాక్చువల్లీ ఇది డజన్ 750 రూపాయలు చెప్తున్నారు డజన్ సో రేట్ మాట్లాడతారు బేరం మాడతారు బేరం మాడితే ఒక 550 అలా ఇవ్వొచ్చు అన్నమాట ఇది యాక్చువల్లీ ఇది రైతుల దగ్గర అంటే నార్మల్ గా డైరెక్ట్ గా మామిడి తోటలో తీసుకునేటప్పుడు వీళ్ళకి పడేది మహా అంటే 10 రూపాయలు పడొచ్చు ఈ వెరైటీ అంటే ఈ వెరైటీ ఈ క్వాలిటీ ఉండేది చెప్తున్నాను ఓకేనా క్వాలిటీని బట్టి మారుతూ ఉంటుందన్నమాట ఇది బాగున్నాయి ఈ పళ్ళు అయితే బాగున్నాయి నార్మల్ గా తోపుడు పళ్ళ మీద 10 రూపాయలని అమ్ముతుంటారు అది అంతగా అంటే కొన్ని సైజ్ చిన్నదిగా ఉంటది కొన్ని కాస్త డ్యామేజ్ అయ్యి ఉంటది కొన్ని ఎక్కువ నిలువ ఉండదు సో ఫైనల్ స్టేజ్ లో అలా ఇచ్చేస్తూ ఉంటారు అలా రకరకాలుగా ఉంటుంది బట్ నేను ఇప్పుడు చూపించిన ఈ తాజా బాగా చూడండి ఫ్రెష్ గా ఉంది ఇవైతే అంత రేట్ చెప్తున్నారన్నమాట ఎంత ప్రాఫిట్ ఒకసారి ఊహించుకోండి అంటే 500 550 వరకు తగ్గుతున్నారు అంతకన్నా తగ్గట్లే అంటే వీళ్ళకి పడేది ఒక డజన్ అంటే 120 రూపాయలు 120 కి మీకు 550 కి ఎంత డిఫరెంట్ ఉంది సుమారు ఒక 430 రూపాయల వరకు డిఫరెంట్ ఉంది కరెక్టా కాదా ఒక్క రోజుకి 10 మందికి అమ్మినా కూడా 4300 రూపాయలు ప్రాఫిట్ అన్నమాట దానికే ప్రతి ఒక్కరూ వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళ దగ్గర ఉండే బడ్జెట్కి తగ్గట్టు ఈ బిజినెస్లో దిగుతారు 5000 రూపాయలు ఉన్నా కూడా తోపుడు పండ్ల మీద పెట్టుకొని సేల్ చేస్తూ ఉంటారు మామిడి పండ్ల సీజన్లో మాత్రమే అది జరుగుద్ది ఎక్కువ మంది వచ్చి సేల్ చేస్తూ ఉంటారు మీరు సిటీలో కనుక చూసారంటే ఎందుకంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ పెట్టుబడికి తగ్గట్టు ప్రాఫిట్ డబుల్ వస్తుందన్నమాట ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది సీజన్ మీరు డైరెక్ట్గా రైతుల దగ్గర నుంచి తీసుకుని వచ్చి ఇక్కడ అమ్ముతారా లేకపోతే హోల్సేల్ మార్కెట్కి వెళ్ళండి మీ దగ్గర పట్టణ ప్రాంతం ఎక్కడ ఉందో అక్కడ డైరెక్ట్గా లారీల్లో వచ్చి దిగుతూ ఉంటాయి అక్కడ పెద్ద పెద్ద ఫ్రూట్ మెర్చెంట్స్ ఉంటారు వ్యాపారులు ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోండి వాళ్ళైనా చాలా తక్కువ రేటుకే ఇస్తారు ఓకేనా తోటలో అంత పెద్ద మొత్తంలో కొనుగోలు చేయకపోయినా మీరు ఫ్రూట్ మెర్చెంట్స్ దగ్గర తీసుకోండి తీసుకొని వచ్చి మీరు హోల్సేల్ చేయొచ్చు అన్నమాట బిజినెస్ ఓకేనా సో కనుక ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది దీంట్లో ఫెయిలియర్ అయ్యే ఛాన్సే లేదు మీరు మంచి క్వాలిటీ ఉండే ఫ్రూట్స్ని ఎంచుకోవాలి తప్ప కనుక మీరు సిటీలో హోల్సేల్ మామిడి పళ్ళ మార్కెట్కి వెళ్ళి ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి అప్పుడే రైతులు మొత్తం ఆ లారీల్లో తీసుకుని వచ్చి దింపుతూ ఉంటారు అక్కడ మీరు మాట్లాడుకోవచ్చు అక్కడ ఒక రేట్ మాట్లాడుకొని తీసుకోవచ్చు ప్రతి ఒక్కరు తీసుకునేది అక్కడ నుంచే అన్నమాట సిటీలో కనుక మీ దగ్గరలో ఏ సిటీ ఉందో అక్కడ ఎక్కడ మామిడి పళ్ళ మార్కెట్ మామిడి పళ్ళ వ్యాపారం చేసే వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పేస్తారు ఎక్కడ మార్కెట్ అని ఏ టయానికి అని ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోవాలి వేకువజామున 4 గంటలకి 4:30కంతా వెళ్ళిపోయారంటే చాలు అసలు డెడ్ షీప్ రేట్కి అక్కడ నుంచే డైరెక్ట్గా రైతుల దగ్గర నుంచి మీరు ఒక ఆటోలోనో దేంట్లో అయినా సరే తీసుకొని వచ్చేయచ్చు మీరు ఎక్కడ పాయింట్ పెడుతున్నారో అక్కడ పెట్టుకోవచ్చు అన్నమాట సో మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ ఫ్రెండ్స్ ఇది అంత తక్కువ అంచనా వేయొద్దు